హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని సంవత్సరం ఫొటోస్ మరియు వీడియో శాంపిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా ప్రకటించడం అయితే జరుగుతుంది. హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంవత్సరం జాండీర్ 5310 బండి అనేది సెకండ్ హ్యాండ్లో అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంవత్సరం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే వెహికల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుస్తుందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్మీ టాప్ చేయండి. అలాగే మీ దగ్గర మన వెహికల్స్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. మన ఛానల్లో ఈ విధంగా వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది సెకండ్ హ్యాండ్లో. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇది 2021 ఎండింగ్ మోడల్ అనమాట. 2022లో రిజిస్టర్ అయితే జరిగింది. అలాగే పేపర్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పేపర్స్ కూడా మంచి కనీసం, ఇంజిన్ కూడా మంచి కనీసంలో ఉందన్నమాట. అలాగే రీడింగ్ కూడా చాలా తక్కువ అనమాట. తిరిగింది వచ్చేసి 180 కిలోమీటర్లు అయితే తిరిగిందని వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు. టైర్స్ అయితే సీల్ టైర్స్ అనమాట. ఇంజిన్ అయితే 100% వర్కింగ్ కండిషన్. వెహికల్ వచ్చేసి 2021 మోడల్ అనమాట. డబుల్ క్లచ్ అయితే రావడం జరుగుతుంది. డబుల్ క్లచ్ సంబంధించిన వెహికల్ అనమాట ఇది వచ్చేసి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బండి మీద ఎలాంటి ఫైనల్స్ అయితే లేదనమాట. అలాగే మీకు ఎక్కడికైనా ఎన్ఓసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎన్ఓసి ఎక్కడికైనా సరే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళ చెప్తున్న ప్రకారం వచ్చేసి 850,000 అనమాట. 850,000 అనేది ఫిక్స్ అమ్మంట అయితే కాదు. మీరు మాట్లాడుకోండి ఎవరైనా వెహికల్ కొనాలి సెకండ్ హ్యాండ్లో, ఒక మంచి వెహికల్ కొత్తదే సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా మీకైతే కొత్తదైతే ఇంకా ఎక్కువైతే పడుతుంది. కాబట్టి అదే మీరు సెకండ్ హ్యాండ్లో ఒక మంచి వెహికల్ తీసుకుంటే మీకు తక్కువ ప్రైజ్లు అయితే వస్తుందన్నమాట. 172 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. అంటే రౌండ్ ఫిగర్గా 180 అయితే చెప్పాను. ఎవరైనా కొనాలనుకుంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. 100% సీల్ టైర్స్ అనమాట. ఇంజిన్ కూడా 100% వర్కింగ్ కండిషన్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 3 నెలలు బీమా అయితే ఉందని అయితే చెప్పడం జరిగిందనమాట. 3 నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే 100% టైర్స్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ నల్గొండ డిస్టిక్లో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుకోండి. నల్గొండ డిస్టిక్లో ఎవరైనా సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది నేను నల్గొండ డిస్టిక్లో ఎక్కడన్నా సరే మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ కాకుండా చూడండి. మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్మీ టాప్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా